ఎన్నిక శాసనసభ ఎన్నికలు చూసినట్లయితే ఇక్కడ ఎవరు వస్తారనుకుంటున్నారు? దానపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 100% గ్యారంటీగా నెగ్గుతారండి. ఆయనే కాకినాడ అభివృద్ధి చేస్తారంట, బ్రహ్మాండంగా చేస్తారండి. ఆయన ఉన్న 5 సంవత్సరాలు చేశారండి, 100% బాగుందండి. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన ఉన్న ఏమో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం బ్యాడ్ అండి. అప్పుడు పార్టీ అతలకుతలు అయిపోవడం సగం బ్యాడ్ అండి. అయినా సరే ఆయన పని ఆయన వదలలేదండి. చంద్రశేఖర రెడ్డి గారి పని, చంద్రశేఖర రెడ్డి గారు 100% ఆయన చేయవలసిన పనులు అన్నీ చేశారండి. ఆయనకంటూ ఏ పేరు పెట్టడానికి లేదండి. అర్ధరాత్రిగాడు వెళ్ళి మనం తలుపు కొట్టినా సరే రెడ్డి గారు 100% ఆల్లో ఉంటారండి. ఏటయ్యా నీ సమస్యను అడుగుతారు కానీ వాళ్ళ ఇంటర్వ్యూ లేదయ్యా రేపు రండి అన్న మాట ఉండదు రెడ్డి గారు. అదండి, మీరైతే వైసీపీ అధికారంలోకి రావాలి, జగన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వైసీపీ అధికారంలో రావాలని, సెంట్రల్లో కాంగ్రెస్ రావాలండి, ఇక్కడ దానపూర్ చంద్రశేఖర రెడ్డి గారు రావాలని. మా నియోజకవర్గం టౌన్లో మాకు చంద్రశేఖర రెడ్డి గారు రావాలి. నెక్స్ట్ సీఎంగా జగన్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అండి. ఆయన ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎందుకు అనుకుంటాను, నా నాన్నగారు చేసిన పనులు ఇంతకుముందు 10 సంవత్సరాలు చేశారండి సీఎం కింద, చాలా అభివృద్ధి పనులు చేశారండి. ఏ పేదోడికి కూడా అన్యాయం అంటే ఏది జరగలేదండి. చాలా వరకు కూడా చాలా బాగుందండి రాజశేఖర రెడ్డి గారు హయాంలో చేసిన పనులు. ఏది కూడా పెండింగ్ లేదండి, ప్రతి వర్క్ 100% చేశారండి. ప్రతి పని కూడా పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఆయన చక్కదిద్దారండి. మా బాబు గారు వస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ ఓట్లు వేసామండి. అటైపు ఏమో సెంట్రల్లో మోడీ గారు ఉండాలి, ఇటైపు బాబు గారు ఉంటే అభివృద్ధి ముందుకెళ్తుంది అని. ఏ అభివృద్ధి లేదండి, ముందు ప్యాకేజీ కావాలి. వీళ్ళకి హోదాలు అవసరం లేదు, ప్యాకేజీలు ఒకటే ముఖ్యమండి. వీళ్ళకి హోదాలు అయ్యి అవసరం లేదు, ప్రజల సమస్యలు అంతకంటే అవసరం లేదు ఎవరికి కూడా. మనం చూసుకున్నట్లయితే కేంద్రంలో ఏ పార్టీ వస్తుంది అంటారండి, బీజేపీ కాంగ్రెస్? నాకు తెలిసిన మట్టుకు వస్తే 100% కాంగ్రెస్ వచ్చే పొజిషన్ ఎక్కువ ఉందండి. మోడీ గారికి కూడా రాంగ్ స్టెప్ పడిపోయిందండి. వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ టీడీపీని చాలా సంవత్సరాలు నేను చూసాం. నెక్స్ట్ ముందు వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పటి నుంచి ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు అన్నీ అలాగే ఉండిపోయాయి ఆయన చనిపోయినప్పటి నుంచి. నెక్స్ట్ జగన్ గారు వస్తే చాలా మంచిది అనుకుంటున్నాం, జగన్ గారే వస్తారని కోరుకుంటున్నాం కూడా. జగన్ గారు వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు సార్? ఇప్పటివరకు 5 సంవత్సరాల నుంచి చాలామంది వచ్చారు. ఎమ్మెల్యే కొండబాబు గారు అయ్యారు, నెక్స్ట్ అంతకుముందు చాలా పార్టీలు వచ్చాయి. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లే పడ్డాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ రోడ్ల సమస్యల గురించి, దేని గురించి ఇంకా ఎవరు పరిష్కరించట్లేదు. ఇటువైపు చూసుకుంటే రాజగురుకల్ప ఉన్నాయి, రాజగురుకల్ప ఇప్పటికొచ్చి దిక్కు దేవనా లేదు. ఫ్లాట్స్ అప్పుడు ఇచ్చారు, అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దిక్కు దేవనా లేదు. అలాగే కాకుండా కొత్త ఫ్లాట్స్ అని అప్లై చేశారు, కొత్త ఫ్లాట్కి అమౌంట్ తీసుకున్నారు కానీ ఇప్పటికొచ్చి ఏంటి దానికి ఏం జరిగింది ఏంటి ఇప్పటికొచ్చి తెలియట్లేదు. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం గోపాలకృష్ణ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ షాపులకి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మొత్తం గోపాలకృష్ణ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మళ్ళీ దిగిపోయినప్పటి నుంచి ఈ పాకల గురించి పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడు రీసెంట్గా వచ్చి మున్సిపల్ ఆఫీస్ నుంచి మొత్తాన్ని తీసేయమన్నారు పాకలు. దాని గురించి కూడా ఏమవుద్ది, మా జగన్ గారు వస్తే ఇవన్నీ ఇస్తారు అని మేము నమ్ముకుంటున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆల్రెడీ తీసుకెళ్ళాం, మన ప్రభుత్వం వస్తే కంపల్సరీ అవుద్దామని అన్నారు. ఆయన మీద నమ్మకం ఉంది మాకు, ఎందుకంటే ఒకప్పుడు అలాగే మాట ఇచ్చారు, నెరవేర్చుకున్నారు. రోడ్లు ఇలా వస్తాయి, రోడ్లు ఇలా చేయంతో ఉన్నారు, నెరవేర్చుకున్నాం. అందుకని మళ్ళీ ఆయనే వస్తారని అనుకుంటున్నాం. కాకినాడ ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఏముందా, నాన్నగారు చేసినట్టు చేస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అభివృద్ధి ఏం జరగలేదు? ఆయన మాకేం చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో మాకేమో ఇల్లు ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయించలేదు, ఏమి వేయించలేదు. ఆయన ఏం మరి మాకైతే మట్టుకు ఏమీ రాలేదు. కొన్ని ఆరోపణలు అది ఉన్నాయి, ప్రతిపక్ష నేత విఫలం అయ్యారని చెప్పి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఏమంటామండి, నా ఏమంటామంటే మరి ఆయన రావాలని అనుకుంటున్నాం, వస్తే కొన్ని మంచి పనులు చేస్తారు. ఇక్కడ ఎవరు రావాలనుకుంటున్నారు మా కాకినాడ? ఇక్కడ ఇది ఎర్ర సత్యం గారు రావాలని అనుకుంటున్నాం, రెడ్డి గారు. ఆయన ఎందుకు అనుకుంటున్నారు? ఆయనే కదా మరి రోడ్లు వేయించడం, కుళాయిలు వేయించడం, కరెంట్లు వేయించడం ఆయన చేసినట్టుగా వాటిలో కౌన్సిలర్ ఎవరు మాకేమీ చేయలేదు. ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ కూడా మాకేం చేయలేదు. ఒక లైట్లు వేయించడం కానీ, ఒక రోడ్లు వేయించడం కానీ, కనీసం అమ్మన్నా సరే ఆయన రావడం. మారుతుందని అనుకుంటున్నాం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఆయన ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఎందుకంటే వాళ్ళ తండ్రి చాలా కార్యాలు చేశారు, చాలా మంచి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, పింఛన్ ఇల్లు వాళ్ళకి పింఛన్ ఇచ్చారు, అన్ని చాలా బాగా చేశారు. అతను వస్తే జగన్ గారు అలాగే తండ్రి చేసినట్టే కొడుకు గారు చేస్తాడని మేము జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం అనుకుంటున్నారండి. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వచ్చిందండి, మున్సిపల్ ఖాళీలు అలా వచ్చేసాను. ఏది తగ్గించారండి? ఏది కాదు తగ్గించలేదు, ఏది కాదు చేయలేదండి. ఉన్నకాడికి ఉన్న ముందు కాడ ముంచుతున్నారని చేయించడం చేయని చెప్పలేదండి.
వాళ్ళకి వాళ్ళ మట్టుగా అలా చూసుకుంటున్నారండి. అలాగే ఇప్పుడు వాళ్ళు నాన్నగారు చేశారు, జగన్ గారు నా నాన్నగారు చేశారు ముఖ్యమంత్రి. అలాగే అతను వస్తే అతను గెలిస్తే అతను గారు చేస్తాడని మేము అనుకుంటున్నాం. లేని వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నామండి. జగనే రావాలండి. ఎందుకంటే జగన్ అనుకుంటున్నారు, వాళ్ళ తండ్రి గారు ఎన్నో చేశారండి, అలాగే ఈయన చేస్తారని మాకు ఆశించనండి. మాకు జగన్ గారే కావాలండి. జగన్ గారు మాకు అన్నీ ముందు నుంచి చేసింది ఆయనే అండి. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చాలా బాగా చేశారండి. ఈయన వచ్చాక మాకేం జరగలేదండి, మా రోడ్లు కానీ ఏమీ చేయలేదండి. మేము దగ్గర కొందసార్లు ఇళ్ళ కోసం పెట్టామండి, వచ్చిన వాళ్ళకి వచ్చిన తప్పండి మాకైతే రాలేదండి. కావాలంటే ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకోమని వచ్చండి, వచ్చి అమ్ముకొని దొబ్బున వాళ్ళకి వచ్చింది తప్పండి మళ్ళాన. మాకైతే రాలేదండి, మా రోడ్లు బాగాలేదండి, మాకు ఏమి కాలాలు బాగాలేదండి, మాకు మాకు పిల్లల స్కూల్ కూడా బాగాలేదండి. ఈయన చేస్తున్నాడని మాకేమి నమ్మకం అయితే లేదండి. మాకు జగన్ గారే కావాలండి. మాకు జగన్ కావాలండి. జగన్ గారు ఎందుకనుకుంటారు, మాకు ఆయన చాలా బాగా అన్ని బాగా మంచిగా చేశారండి, అందుకని మాకు ఆయన కావాలి. ప్రతిపక్ష నేత మాకైతే మాత్రం జగన్ కావాలని మేము చాలా పట్టుబట్టి కూర్చున్నామండి. మాకు అన్ని మంచిగా చేస్తారండి, పిల్లలు చదువులు బట్టి అన్ని బాగానే ఉంటాయండి, మాకు ఎటువంటి లోటు ఉండదు.